న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగన్ అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. ఎన్ని కోట్లు వసూలు చేశారు? ఒక శ్వేతపత్రం ఇవ్వాలి. ఇక డీటెయిల్స్ చూస్తే, విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద సిపిఐ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవం కోసం దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం పార్టీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రామకృష్ణ మాట్లాడుతూ, 10 సంవత్సరాలుగా పోరాడుతున్నా సరే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రజలందరినీ మోసం చేస్తున్నారని ఆయన ఆవేశం వ్యక్తం చేశారు. ఇవాళ 10 సంవత్సరాలుగా పోరాడుతున్నా సరే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పదే పదే ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంది. చివరికి ఈ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత పార్లమెంటులో గల్లా జయదేవ్ గారు ప్రత్యేక హోదా కోసం గట్టిగా మాట్లాడినాడని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈడీ రైట్స్ చేయించిందంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందో చెప్పాల్సి వస్తాను. ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, తిరుపతి బహిరంగ సభలో ఎవరో చిట్టి రాయిస్తే నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు, ఆయనకు ఆ విషయమే తెలియదు అని చెప్తా ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉందా అని అడుగుతా ఉన్నా. కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నా, నీవు ప్రధానమంత్రిని అవమానిస్తా ఉన్నావు పరోక్షంగా అని చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఎవరంటే ఎవరు చిట్టీలు రాయిస్తే ఆయన మాట్లాడతాడని నేను అడుగుతా ఉన్నా. మరి కిషన్ రెడ్డి గారి గురువు, వాళ్ళ పార్టీలో గురువు ఆయన, వెంకయ్యనాయుడు గారే 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అందరికంటే గట్టిగా డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. మరి ఆయన మీ బీజేపీ పార్టీ కాదా? ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడలేదా? కాబట్టి అన్నీ మర్చిపోయి ఇవాళ మోసపు మాటలు చెప్తా ఉన్నారు. పైగా ఇవాళ మన రాష్ట్ర పురంధరేశ్వరి గారు, అధ్యక్షురాలు గారు మొత్తము ఎన్నికలకు సమాయత్తం అవుతూ ఉంటున్నారు. మరి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చే బీజేపీకి ఈ రాష్ట్రంలో 1000 మంది టికెట్లు కావాలని అడుగుతూ ఉన్నారంటే మరి దానికి ఏమైనా డబ్బులు ఇస్తారని ఏమైనా అడుగుతున్నారేమో తెలియదు. మహాత్మా గాంధీ వర్ధంతిని కూడా ఆనందంగా జరుపుకునే నీచ నికృష్ట బ్యాచ్ ఒకటి దేశంలో తయారైంది. విధానాలతో విభేదించడం వేరు, నేను కాదన్నా. ఒకవేళ ఆయన విధానాలు కనుక అహింసావాదం నచ్చపోతే, హింసావాదం నచ్చితే, మనుషులను చంపడానికి నచ్చుకుంటే వాళ్ళ ఇష్టం, వి డోంట్ మైండ్. కానీ ఇవాళ ఈయన చంపేసిన ఆయన పొగుడుతా ఇవాళ ఒక పెద్ద సత్కారం కింద చేస్తూ ఉంటే అసహ్యం కలుగుతూ ఉంది. మీకు నచ్చపోతే నచ్చుతుందని చెప్పండి. ఇవాళ దేశం అమరవీరుల దినం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందంటే పట్టు శ్రీరాములు గారి త్యాగఫలం, అమరవీరుల ప్రతిఫలంగా ఇవాళ రాష్ట్రాన్ని మనం వాళ్ళ తెలుగు వాళ్ళకి రాష్ట్రం ఏర్పడింది. ఇవాళ విశాఖ ఉక్కు అమరవీరుల త్యాగఫలంగా విశాఖ ఉక్కును సాధించుకుని చరిత్ర తెలుగు జాతి బిడ్డలకు ఉంది. మేము తెలుగు జాతి బిడ్డలం. అలాంటిది ఇవాళ ప్రత్యేక హోదా విభజన హామీలు కనుక అమలు కాకపోతే భావితరాలు నష్టపోతాయా బాబా అని చెప్పి మొత్తుకుండా ఉంటే ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ కాళ్ళకు మొక్కి తెలుగు జాతి ఆత్మగురం ఢిల్లీ నడివి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో గాంధీనగర్ చెక్ పోస్ట్ వద్ద వివోఏలు 2 రోజుల పాటు నిరసన బాటపట్టారు. అన్ని జిల్లాల నుండి విజయవాడలో తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని నిరసన చేపట్టారు. 3 సంవత్సరాల కాల పరిమితి, సర్కులర్ రద్దు చేయాలని, హెచ్ఆర్ పాలసీ చేయాలని, వివోఏలకు నష్టపరిహారం చెల్లించాలని, డ్వాక్రా సభ్యులతో బలవంతంగా కొనుగోలు చేయించరాదని తెలిపారు. ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధ సంఘం ఈరోజు రేపు 36 గంటలు ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 36 గంటల ధర్నాన్ని నిర్వహిస్తామన్నాం. గత 4.5 ఏళ్లుగా ప్రజాప్రతినిధులకి, అధికారులకి అనేక వినతుల్ని మా రాష్ట్ర కమిటీ నుంచి సమర్పించాము. ఒకటి ప్రధానమైనటువంటిది, కాల పరిమితి సర్కులర్ని రద్దు చేయాలి, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలి. గ్రామ సంఘాలని మెర్జ్ చేస్తూ ఉన్నారు, ఆ మెర్జ్ని ఆపాలి. ఇప్పటికే ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళకి నష్టపరిహారాన్ని చెల్లించాలి. పొదుపు మహిళలకి వడ్డీ రాయితీ 5 లక్షలకి పెంచాలి. గతంలో 3 లక్షల వరకు ఇచ్చేవాళ్ళు, 5 లక్షల వరకు ఇచ్చేవాళ్ళు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక 3 లక్షలకే వడ్డీ రాయితీలు ఇచ్చే పని చేస్తూ ఉన్నారు. దాన్ని 5 లక్షలకి పెంచాలని, పొదుపు సంఘాల మహిళలతో బలవంతపు కొనుగోళ్లు, డ్వాక్రా మార్ట్లు ఏదైతే ఉన్నాయో మహిళా మార్ట్ల్లో ఉన్నటువంటి సరుకులు కొనుగోలు చేయాలని, లేదా గేదెలు, కోళ్ళు, మేకలు వీటిని కొనుగోలు చేయాలని బలవంతంగా పొదుపు మహిళల మీద రుద్దుతూ ఉంది ప్రభుత్వం. వాటిని ఆపాలి, వాళ్ళ ఇష్ట ప్రకారమే కొనుగోలు చేయాలి అనేటటువంటి డిమాండ్ల సాధన కోసం మేము 36 గంటల ధర్నా చేస్తూ ఉన్నాం.
వెలుగు బీఓఏలు, గ్రామ సమాఖ్యల ఉద్యోగులు, గ్రామ సమాఖ్యలకు ఇష్టమైతే వాళ్ళు ఉంచుకుంటారు, లేదనుకుంటే తొలగించుకుంటారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా వీఓఏలకి ఒక సర్క్యులర్ని జారీ చేసి గతంలో ఏనాడు లేనటువంటి పద్ధతిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నవంబర్లో ఒక సర్క్యులర్ని జారీ చేశారు. ఆ సర్క్యులర్ ప్రకారం ఇప్పటి వరకు 3 ఏళ్ల కాలం పనిచేసినటువంటి వీఓఏలందరినీ తొలగించి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకోవాలనేది. వీఓఏలంతా రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యమై పెద్ద పోరాటం చేసిన తర్వాత మరొక 3 ఏళ్లు కొనసాగుతారు అనేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం చెప్పింది. కానీ సర్క్యులర్ని మాత్రం రద్దు చేయటం లేదు. మేము ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతూ ఉన్నాం, అసలు ఈ వీఓఏలు సెర్పు ఉద్యోగులైతే మీరు హెచ్ఆర్ పాలసీ అమలు చేయండి. మేము జీతం అడిగితే, హెచ్ఆర్ పాలసీ అడిగితే మీరు మా ఉద్యోగులు కాదని ప్రభుత్వం చెప్తా ఉంది. మరి మీ ఉద్యోగులు కానప్పుడు వీళ్ళని తొలగించే రైట్ మీకు ఎక్కడుంది? సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళ డబ్బులు వాళ్ళు పొదుపు చేసుకుంటే బ్యాంకులు రుణాలు ఇస్తాయి, మళ్ళీ బ్యాంకులకు తిరిగి వీళ్ళు వడ్డీలు. కాపు రిజర్వేషన్ల మీద స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని వైసీపీ పార్టీ నేత సీఎం జగన్ కు, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖను విడుదల చేశారు. కాపునాడు, కాపు ఐక్య వేదిక, కాపు జేఏసీ సంఘాల నాయకులు గత కొన్ని సంవత్సరాలుగా అన్ని పార్టీలు కాపులను కేవలం ఒక ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని కాపు జేఏసీ నాయకులు అన్నారు. రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ అమ్మా శ్రీనివాస్ నాయుడు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ విధంగా సంఘాలందరూ కూడా ఈ రోజున ఇక్కడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సమావేశం అవటమైనది. దీనికి ఒక ముఖ్య కారణం పక్షం ప్రతిపక్షం ఈ రిజర్వేషన్ ఎలక్షన్ టైంలోనే మాట్లాడుతున్నామని కాదు, విడప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేడు. ఈ రోజున మమ్మల్ని ఒక ఓట్ బ్యాంకుగానే వాడుకుంటున్నారు. ఇప్పుడైనా కానీ వారి యొక్క నిజంగా కాపులపై చిత్తశుద్ధి ఉంటే ఏ ప్రభుత్వానికైనా ఏ పార్టీకైనా కానీ వారి యొక్క మేనిఫెస్టోలో మా యొక్క డిమాండ్స్ని వాళ్ళు పొందుపరచాలని ఈ రాష్ట్ర కాపు జేఏసీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ, అట్లాగే టీడీపీ ప్రతిపక్షమైనటువంటి టీడీపీ, మిగిలినటువంటి బీజేపీ జాతీయ పార్టీగా కాంగ్రెసు, ఇవన్నీ కూడా తమ వైఖరిని తెలియజేయకుండా పబ్బం గడుపుకుంటామంటే కుదరదు. వాళ్ళ వైఖరిని స్పష్టంగా, చాలా స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు గుర్తు చేస్తున్నాం. ఇది ఈరోజు సమస్య కాదు, ఎన్నో సంవత్సరాలుగా తాత్సారం చేస్తూ పబ్బం గడుపుకుంటూ వస్తున్నారు. దాని మీద ప్రకటన చేయాలా, ప్రకటన చేసిన తర్వాత నిర్ణయం అనేది ఖచ్చితంగా మేము కూడా ఒక కార్యాచరణ తీసుకుంటాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, వైసీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బహిరంగ లేఖని మా కాపు సంఘాల జేఏసీ తరఫున, అదేవిధంగా కాపు ఐక్య వేదిక తరఫున, మరి కాపునాడు తరఫున రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే కాపు రిజర్వేషన్ల మీద మరి ప్రధాన పాలకపక్షమైనటువంటి వైసీపీ వారు, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీడీపీ వారు కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. గత 27వ తారీఖున, ఈ నెల 27వ తారీఖున మరి గౌరవ ముఖ్యమంత్రి, మా గౌరవ ప్రతిపక్ష నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కూడా బహిరంగ లేఖ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మరి 28వ తేదీ సాక్షి దినపత్రికలో ఐటెం అంతా కూడా ప్రచురితం కాబట్టడం జరిగింది. ఈరోజు మేము విన్నవించుకునేది ఏంటంటే, గత 30 సంవత్సరాల నుంచి కూడా కాపు రిజర్వేషన్ల మీద అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎవరున్నప్పటికీ కాంగ్రెసు, టీడీపీ, వైసీపీ 3 పార్టీలు కూడా మరి కాపుల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి తప్ప వాస్తవంగా సమస్య పరిష్కారానికి ఏమాత్రం కృషి చేయటం లేదు. కాపులకి రిజర్వేషన్ ఇవ్వడం వల్ల బీసీలకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అదే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్లో ప్రతి ఇంటికి వెల్లంపల్లి శ్రీనన్న పాదయాత్ర కార్యక్రమం జరిగింది. ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరించి తెలుగుదేశం ప్రభుత్వంలో సెంట్రల్ నుండి వచ్చిన ఫండ్స్ అన్నీ మిస్యూజ్ చేశారని, వాటన్నింటినీ క్రమబద్ధీకరణ చేసుకుంటూ డ్రైన్ అన్ని మార్చే విధంగా ముందుకు వెళ్తామన్నారు. మరలా వైసీపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటారని స్పష్టం చేశారు సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్. 30వ డివిజన్లో ఉదయం నుంచి పర్యటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ సోదరుడు జానారెడ్డి గారు, అదేవిధంగా మన డిప్యూటీ మేయర్ గారు అవుత శ్రీ శైలరెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు, పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ డివిజన్లో ఇప్పుడు దాదాపు రామకృష్ణాపురం అవన్నీ కూడా తిరగడం జరుగుతుంది. ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుంది. కాకపోతే చిన్నపాటి ఇబ్బంది ఏంటంటే, కొంచెం దోమల ఇష్యూ ఒకటి ప్రతి ఇంట్లో కూడా అడ్రస్ చేయడం జరిగింది.
ఆల్రెడీ నిన్న మున్సిపల్ కమిషనర్ కూడా పర్సనల్గా తిరిగి పూర్తి దాని మీద ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. బుడమేరును ఏదైతే ఉందో దానికి డ్రోన్స్ ద్వారా టోటల్గా దోమలను నివారించడానికి ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా డ్రైన్స్ క్లీన్ చేయడం, ఎక్కువగా దోమల మందుని ఎక్కువగా ఇచ్చే దోమల మందుని ఎక్కువగా జల్లే విధంగా కూడా కార్యక్రమం చేపట్టాం. కాకపోతే దీంట్లో ఏంటంటే రైల్వే స్థలాలు కొన్ని రైల్వే వాళ్ళు అనుమతి లేకుండా వాళ్ళు క్లీన్ చేయించడానికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. వాటిని కూడా సమన్వయం చేసుకుంటూ బుడమేరును కూడా చక్కగా పూర్తిగా కూడా క్లీన్ చేసేది. కానీ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇప్పటికే మొత్తం నదులన్నీ కాలువలన్నీ కూడా క్లీన్ చేయాలని చెప్పని ఆదేశాలు జారీ చేశారు. తప్పకుండా కొద్ది రోజుల్లో బుడమేరును కూడా చక్కగా మంచి వాటర్తో ఉండే విధంగా బుడమేరును కూడా మొత్తం క్లీన్ చేసే విధంగా కావచ్చు. ఈ డ్రైన్స్ అన్నీ కూడా చక్కగా క్రమబద్ధీకరణ చేసుకుంటూ, ఎందుకంటే కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. చాలా వరకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అన్నింటినీ కూడా మిస్యూజ్ చేసి ఆ డ్రైన్స్ని అవసరం లేని చోట డ్రైన్ కట్టడం, అవసరం ఉన్న చోట డ్రైన్ని నిర్మించకపోవడం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందులు జరిగిన వాటి అన్నింటి కూడా పూర్తిగా కూడా క్రమబద్ధీకరణ చేసుకుంటూ చక్కటి డ్రైన్లన్నీ కూడా మార్చే విధంగా ముందుకెళ్తాము. దోమలు నివారించడానికి అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు చక్కగా అందుతున్నాయి. ప్రతి వాళ్ళకి ఇళ్ల స్థలాలు వచ్చినాయి, పెన్షన్లు వచ్చినాయి. అన్నీ కూడా వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఈసారి మళ్ళీ జగనే రావాలి, జగనన్న ముఖ్యమంత్రి కావాలి, మేము అందరం కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేస్తామని చెప్పని చెప్పడం చాలా సంతోషంగా ఉందని మేము అందరి ద్వారా తెలియపరచుకుంటున్నాం. ఎన్నికల క్యాంపెయిన్ అవ్వచ్చు, లేకపోతే ఎలా ఉన్నారు, లేకపోతే ఇంకేమైనా పథకాలు ఎక్కడన్నా పెండింగ్ ఉన్నాయనేటువంటి కార్యక్రమంలో అలాగే మన అభ్యర్థి గారు, మంత్రి గారు, మాజీ మంత్రి గారు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక కార్పొరేటర్ గారు జానారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమంలో ఎమ్మెల్సీ రూహుల్లా గారు అలాగే ఇంకా డివిజన్ నుంచి కార్పొరేటర్లు అందరూ కూడా పాల్గొన్నాం. ప్రతి ఒక్క గుమ్మంలో కూడా ఏదైతే గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో అర్జీలు ఏదైతే స్వీకరించామో దానిలో భాగంగానే కొన్ని చెప్పారు. ఎందుకంటే బుడమేరు ప్రాంతం ఉన్నటువంటి ఏరియా కాబట్టి కొంచెం దోమలు ఇబ్బంది అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చెప్పారు. అలాగే ఒకటి రెండు చోట్ల కొంచెం వాటర్ ఇబ్బంది అనేటువంటిది కూడా చెప్పారు. మరి దాన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఆ నోట్ చేసుకోవడమే కాదు, రెండు మూడు రోజుల్లో అవన్నీ కూడా రెక్టిఫై చేయాలనేటువంటి ఆదేశాలు కూడా అధికారులందరికీ కూడా ఇచ్చారు. ప్రభుత్వం యొక్క పాలన, మెరుగైన పాలన, లేకపోతే ఎవరైనా అర్జీ ఇచ్చిన వెంటనే ఎస్సీ ఎస్టీ పీఓఏ యాక్ట్ విజిలెన్స్ నెంబర్కు జిల్లా కలెక్టర్ మరియు సబ్ కలెక్టర్ ఐడి కార్డులు ముఖ్యమంత్రి గౌరవ వేతనం ఇవ్వవలను అని విజిలెన్స్ కమిటీ మెంబర్గా మరియు బుల్లా రాజారావును ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ మెంబర్గా ముఖ్యమంత్రి నియమించాలని విజయవాడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ ఎస్టీ సభ్యులకు, గౌరవ పెద్దలకు, వివిధ సంఘాల ప్రతినిధులకు నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్టు అది ఏర్పడి ఆ కాలపరిమితిని డివిఎంసీ సభ్యులు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి 2 ఇయర్స్ కాలపరిమితి ఇస్తున్నారు. కానీ అది ఆ డ్యూరేషన్ టైమ్ ఆఫ్ పీరియడ్ అపాయింట్మెంటు 5 ఇయర్స్ చేయాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఒకటి. రెండవది వచ్చేసి ప్రోటోకాల్ ప్రతి జిల్లా మరియు మండల పరిషత్ ఆఫీసులో కార్యాలయాల్లో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులను తప్పకుండా ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకు ప్రాతినిధ్యం కల్పించి వాళ్ళకు తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. మరియు మూడవది ఏమంటే వీళ్ళకు ఎక్కడక్కడ ఉండే జిల్లా కలెక్టర్లు, సబ్ డివిజనల్ అధికారులు తక్షణమే వీళ్ళకు గుర్తింపు కార్డులు, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులకు తక్షణమే గుర్తింపు కార్డులు ఇచ్చి గౌరవ వేతనం మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటిని కూడా త్వరలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారితో మాట్లాడి ఏకగ్రీవంగా తీర్మానం చేసి వీళ్ళను అక్కడ కూడా మా కమిటీ సభ్యులను అపాయింట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుచున్నాము. ముఖ్యంగా ఈరోజు ప్రధాన మెయిన్ సమస్య మెయిన్ ఉద్దేశం ఏమంటే వివిధ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు గత 70 సంవత్సరాల వయసులో ఒక పెద్ద ఆయన బుల్లా రాజారావు గారు ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్గా అన్ని జిల్లాల నుంచి కమిటీ మెంబర్లు వచ్చిన్నారు. మరి వారి ఆధ్వర్యంలో ఈరోజున మేము ఈ యొక్క విజయవాడ ప్రెస్ క్లబ్లో ఈరోజు ఉదయం మరి ఏర్పాటు చేస్తున్న మీడియా మిత్రుల ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే బహిరంగ సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ యొక్క ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ కమిటీ మెంబర్లు 2 సంవత్సరాల కాలగడువుని 5 సంవత్సరాలు పెంచాలని, అలాగే ప్రతి జిల్లాలో ఉన్న మెంబర్లకి మరి ఐడి కార్డులు ఇవ్వాలి, అలాగే గౌరవ వేతనం ఇవ్వాలని కూడా మేము ఈ యొక్క ప్రభుత్వానికి బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ల్యాండ్ అసైన్మెంట్ కమిటీల్లో ప్రోటోకాల్ ప్రకారం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్లని, డివిఎస్ మెంబర్లను కూడా ఆ యొక్క ల్యాండ్ అసైన్మెంట్ కమిటీ మెంబర్గా కూడా దీన్ని కన్ఫామ్ చేయాలని ప్రభుత్వం మార్పులు చేసి
దీనిలో ఆ యొక్క ఎజెండా అంశంలో తీర్మానంలో పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మంగళగిరి నియోజకవర్గానికి తరఫున ఒక అతను ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబరు బస్వరావు రాజీనామా చేసినందున ఆ యొక్క నేను బుల్లారాజరావు నేను ముఖ్యమంత్రి గారికి మరి సజ్జల గారికి వైవీ విజయసాయిరెడ్డి గారికి నన్ను ఎస్సీ కమిషన్ మెంబర్గా నియమించమని వారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం మరి సానుకూలంగా స్పందించి మరి వాళ్ళు ఎస్సీ కమిషన్ మెంబర్గా ప్రస్తుతం ఖాళీగా ఉంది కాబట్టి నన్ను నియమించమని వారికి అర్జీ ఇచ్చున్నాను. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పశ్చిమ నియోజకవర్గం తన కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ నాని టీడీపీలో సంసారం చేస్తూ వైసీపీలో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజకీయ వ్యభిచారి అని ధ్వజమెత్తారు. టీడీపీలో ఏ నాయకుడితో కూడా ఆయన కలిసి పనిచేసింది లేదని పేర్కొన్నారు. టీడీపీ సమాచారాన్ని వైసీపీకి చేరవేయటమే పనిగా నాని పనిచేశాడని అన్నారు. ఇంకా పిచ్చి ముదిరితే ఏం చేస్తాడంటే ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ ఉరేసుకుంటాడు. వీడు త్వరలో చేయాల్సిన చేసుకునే పని ఇది. వాళ్ళ కుటుంబ సభ్యులకు చెబుతున్నా, ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు లేదా రాజకారెడ్డి గారు మంచి డాక్టర్స్ వాళ్ళు అర్జెంటుగా ముందు వాళ్ళకు చూపించండి. ఏదో ఇవి మాటలు చూస్తుంటే పిచ్చి ఎక్కింది అనుకుంటున్నారు, కానీ రాజకీయ మాటలలాగా లేవు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి, నీ మీ పోటీ చేయడం ఏంటి, అసలు అర్థం పడుతుందా? నువ్వు పోటీ చేయ పని నా మీద. ఫస్ట్ నుంచి ఒక అలవాటు ఉంది, ఇతని దగ్గర ఇతనికున్న అవలక్షణాలు ఉన్నాయి. మన హైదరాబాద్లో చెప్పే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఎందుకంటే హైదరాబాద్లో సరిగ్గా రాలా. 96 నుంచి హైదరాబాద్లో గెస్ట్ హౌస్ ఉండేది, బెంగళూరులో గెస్ట్ హౌస్ ఉండేది, ఢిల్లీలో గెస్ట్ హౌస్ ఉండేది, విజయవాడలో గెస్ట్ హౌస్ ఉండేది. 4 గెస్ట్ హౌసులు, అందులో క్యారేజీలు, అందులో వంట మనుషులు. ఇతనికి ఎందుకండి, అందులో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు. వీడు సెక్స్ రాకెట్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవడంటే కేసీఆర్ నాని. ఒకసారి మా అన్న నారాయణ గారు ఎవరో మాజీ ఎంపీ నారాయణ గారిని అడగండి, వీడి జీవితం భోజనాలు పెట్టు లేకపోతే ఎవరికేం కావాలో అవి చూసి పనిచేసే మనిషి. వీడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని తట్టా బుట్టా చదురుకొని హైదరాబాద్ పంపిస్తావా? ఎన్నికల్లో నువ్వు 300,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోతావు. నీ బట్టలన్నీ మూట కట్టి నీ నెత్తి మీద పెట్టి జగ్గేపేట చివరి వరకు తరిమి కొట్టి ఆంధ్ర బార్డర్లో నిన్ను వదిలిపెట్టి వస్తావు వెనక్కి. పిచ్చోడా ఏంటి అనుకుంటున్నావు నువ్వు? ఇది అధికార పార్టీ ఉంది, అధికార సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు వెనక, లేదా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, దీని చంద్రబాబు నాయుడు ఏం వాగినారు అనుకుంటున్నావు? పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తే 4 కోస్తావు ఏంటనుకున్నావు? నీ కేసీఆర్ భవన్ దగ్గరికి వచ్చి జగన్ అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను కొట్టివేసిన తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగం, దురుద్దేశాలు, రాజకీయ కక్ష సాధింపు చర్యలు అర్థమవుతున్నాయని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న సుప్రీంకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రభుత్వం వేసిన పిటిషన్ని కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి దురుద్దేశాలు, అధికార దుర్వినియోగం, రాజకీయ కక్ష సాధింపులు స్పష్టంగా అర్థమవుతాయి. ఇదే కేసులో 2022 నవంబర్లో మాజీ మంత్రి నారాయణ గారికి ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని వేసిన ఎస్ఎల్పిని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఒక కేసులో ప్రభుత్వం ముద్దాయిలుగా పేర్కొన్న వ్యక్తుల్లో ఒకరికి ముందస్తు బెయిల్ వచ్చింది, ఆ బెయిల్ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించగా దాన్ని తిరస్కరించింది. అట్లాంటిదే మళ్ళా
సహనిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ముందస్తు బెయిల్ను కూడా రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టుల మెట్లు ఎక్కింది. మామూలుగా లా డిగ్రీ చేసి అప్పుడప్పుడే ప్రాక్టీస్ జూనియర్గా ప్రాక్టీస్ చేస్తున్న లాయర్ని అడిగినా చెప్తాడు, ఒక కేసులో ఒక వ్యక్తికి ఒక రకమైన వెసులుబాటో తీర్పో వస్తే అదే కేసులో ఉండే మరో ముద్దాయికి అట్లాంటి వెసులుబాటో తీర్పో వస్తుందని చెప్తారు. మరి ఇంత పెద్ద పెద్ద న్యాయ నిపుణులు సలహాలు తీసుకునే ప్రభుత్వం కోట్ల రూపాయలు కేసుల కోసం ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కేవలం ఒక వారం రోజులో మూడు రోజులో ఈ అంశాలపైన ప్రజల్లో చర్చ చేయాలా, జాతీయ మీడియాలో ఈ కేసుపైన ప్రచారం రావాలనే పన్ను ఎగవేత ద్వారా వివిధ పరిశ్రమల నుండి పారిశ్రామికవేత్తల నుండి ఈ 4.5 సంవత్సర కాలంగా ఎన్ని కోట్లు వసూలు చేశారు, ప్రభుత్వ లెక్కల్లో 1,000 కోట్ల రూపాయలు జమ చేశారు అని, వారి నుండి ఎంత కలెక్ట్ చేసింది ఒక శ్వేతపత్రం ఇవ్వవలసిందిగా వర్ల రామయ్య సవాల్ విసిరారు. జగన్ ప్రభుత్వాన్ని ఆయన అనుమానిస్తున్నామని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సూచించింది అదే కదా, ప్రభుత్వం మీకు అప్పజెప్పిన బాధ్యత అదే కదా. మీరు ఈ 4.5 సంవత్సరాల్లో ఎన్ని కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జమ చేశారు ఈ పన్ను ఎగవేత ద్వారా వివిధ పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి, వివిధ వ్యాపారుల దగ్గర నుంచి కలెక్ట్ చేశారు, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? ఎందుకంటే మిమ్మల్ని, మీ ముఖ్యమంత్రిని అనుమానిస్తున్నాం మేము. ఆయన మిమ్మల్ని ఉపయోగించి తన వ్యక్తిగత ఖజానా నింపుకున్నాడని మేమంటున్నాం. కాదు అని మీరు చెప్పాలి. 1,000 కోట్లు ఇప్పటికే 50,000 కోట్లు లేకపోతే 100,000 కోట్లు నేను ప్రభుత్వానికి జమ చేయించాను దీని ద్వారా అని చెప్పాలి. ఎవరెవరి కంపెనీలు రైడ్ చేశారు మీరు, ఎవరెవరి కంపెనీలు తనిఖీ చేశారు మీరు, మీకు వచ్చిన ఫిర్యాదులు ఏమిటి, వీటన్నిటి మీద మీరు స్పెషల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మీరు చేసిన దాడులు, కలెక్ట్ చేసిన అమౌంట్ మొత్తం మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తాజాగా ఏలూరు సాంబశివరావు, మా పార్టీ శాసనసభ్యులు పర్చోర్, ఆయన మీద మీ దాడి ఏమిటండి? కక్ష సాధింపు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు చెబుతేనే కదా మీరు దాడి చేశారు. ఆ దాడి ఏంటి? ఆయనకు సంబంధం లేని, ఆయన ఎప్పుడో వదిలేసిన కంపెనీ, కంపెనీ పేరు కూడా ఇక్కడ ఉండేది, సంబర్దిస్ కంపెనీ, ఆ కంపెనీలో మీరు వెతికారట. వెతికితే, ఆ కంపెనీలో వెతికితే ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్లప్పుడు ఆటోలకి 50,000, బస్సు ఛార్జీలు 50,000, సాధారణ ఖర్చులు 50,000 అని 2.5 లక్షల రూపాయల ఎలక్షన్ ఖర్చు అని రాసిందంట. లేదు ఫలాని ఊళ్ళో ఫలాని అతనికి పంపించారు. 5 ఏళ్ల క్రితం పంపించిన డబ్బు ఒక స్లిప్ దొరికిందని మీరు తాజాగా ఎస్పీకి రాస్తారు. ఈ డ్రామా పత్రిక సోదరులారా వినాలి, మీరు కూడా నవ్వుతున్నారు, మీరు వినాలా? ప్రధాని మంత్రి విశ్వకర్మ పథకాన్ని అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ సీఈఓ వెంకటరామన్ పిలుపునిచ్చారు. పీఎం విశ్వకర్మ పథకంపై మంగళవారం ఆర్డీఏ సమావేశం మందిరంలో సెమినార్ కం ఒక రోజు అవగాహన కార్యక్రమం మాట్లాడుతూ, విశ్వకర్మ పథకం ముఖ్య ఉద్దేశం వారి వారి వృత్తి పనులు చేసుకుంటున్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ పథకం ఏర్పాటు చేసినట్లు మాట్లాడారు. 18 రకాలైన కుల వృత్తుల వారిని గుర్తించినట్లు తెలిపారు. 3 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం ఉంటుందని, వడ్డీ 5% మాత్రమే ఉంటుందన్నారు. అర్హత గల వారంతా విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఔత్సాహికులకు వారి వారి నైపుణ్యాన్ని గుర్తించి తగు శిక్షణ ఇచ్చి వారి అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఎల్డీఎం సూర్యకిరణ్ మాట్లాడుతూ, విశ్వకర్మ పథకం శిక్షణకు హాజరైన వారికి మొదటి దశలో 1 లక్ష రూపాయలు రుణం ఇస్తుందన్నారు. 5% వడ్డీతో రుణం తిరిగి చెల్లిస్తే తిరిగి మరోసారి 2 లక్షల రూపాయలు రుణం అందజేస్తుందన్నారు. అందరూ సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ యొక్క ఇందాక నుంచి చెప్పినట్టు దానికి విశ్వకర్మని దేవతలు సిగ్గుపడతాం. అయితే అనాదిక చేతిపూర్తుల ద్వారా చేస్తున్నటువంటి టైల్స్ ముందర తీయటం కానీ, ఒక బంగారాన్ని ఒక వస్తువుగా ఒక గాజుగా ఏదైనా ఒక రూపేణ చేయటం కానీ, ఒక రాయిని చెప్పిన శిల్పం చెప్పడం కానీ, ఇవన్నీ కూడా మన అనాదిగా ఒక ఆర్టిజన్ చేసుకుంటూ వచ్చేవాడు. ఒక పూలే ఉన్నాయి, అది మారగాలంటే ఎంత అందంగా ఇదిగా ఉంటుందంటే ఆ రకంగా టైల్స్ ఒక గుడ్డ ఉందంటే దాన్ని ఒక చొక్క. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పార్వతీపురం మున్సిపాలిటీకి త్రాగునీరు నియోజకవర్గానికి సాగునీరు అందించడమే ప్రధాన ధ్యేయమని పార్వతీపురం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర అన్నారు. జంజావతి జలాశయ పథకాన్ని ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు కాలువల ద్వారా ఏ మేరకు రైతులకు సాగునీరు అందిస్తున్నారు అన్న వివరాలు నాయకులను, ప్రాజెక్టు ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్ లో 2014-19 జంజావతి ప్రాజెక్ట్కి స్వర్ణయుగం అని చెప్పాలి. ఎందుకంటే ఆ టైంలో మా పార్వతీపురం నియోజకవర్గం లాస్ట్ విలేజ్ వరకు, ఆఖరి విలేజ్ వరకు కెనాల్ తవ్వడం జరిగింది. మా గవర్నమెంట్లో సుమారు 43 కోట్లు శాంక్షన్ జరగడం, ఆ పనులు కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జంజావతి ప్రాజెక్ట్ని ఎక్కడ ఉన్నదని అక్కడే వదిలేశారు. దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే శాస్త్రీయ పద్ధతిగా 25,000 ఎకరాలకి సాగునీరు అందించే గొప్ప భగీరథ ప్రాజెక్టు మన ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా పార్వతీపురం నియోజకవర్గానికి. అయితే ఇక్కడున్న శాసనసభ్యులు కానీ, ఇప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ కానీ ఎవరు కూడా దీన్ని చూసిన పాపానికి పోలేదు. ఇక్కడ శాసనసభ్యులకి రైతుల కష్టాలు కానీ ఏవి కూడా తనకి అర్థం అవ్వట్లేదు. ముఖ్యంగా రైతుల కష్టాలని, అలాగే ఇరిగేషన్ని ఆల్రెడీ ఐసీయూ బెడ్లో పడుకోబెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్. మేము వచ్చి చూడడానికి కారణం రాబోతుంది తెలుగుదేశం గవర్నమెంట్ కాక, అందుకనే ఈ యొక్క ప్రాజెక్ట్ని లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుంటూ పార్వతీపురంలో ఉన్న దాహార్తిని తీర్చడానికి ఇదొక అద్భుతమైన సోర్స్. జంజావతి ప్రాజెక్టులో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి పార్వతీపురం మున్సిపాలిటీ ఏరియా చుట్టుపక్కలున్న రూరల్ విలేజెస్ అన్నిటికి కూడా మంచి నీటికి కావాల్సిన సౌకర్యాలన్నీ వీటి ద్వారానే తీసుకుంటాం. దీనికి సాక్షాత్తు మా కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పార్వతీపురం నడిబొడ్డిన యుద్ధ భేరి సమావేశంలో జంజావతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టమని చెప్పారు. ఈ యొక్క ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఇక్కడున్న గవర్నమెంట్ ఏంటి అనేది అవగాహన కోసం ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ హక్కుల చట్టం 27ను రద్దు చేయాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్ల బెలూన్స్ పైకి న్యాయవాదులు ఎగరవేశారు. కోర్టు భవనం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ప్రదర్శన చేసి అక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నాయకులు పోలిశెట్టి రఘురాం మాట్లాడుతూ, ఈ కొత్త చట్టం వల్ల భూములపై రాజకీయ జోక్యం పెరుగుతుందని, ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని, భూస్వాములకే ఈ చట్టం ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్నారు. ఈ చీకటి చట్టాన్ని రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపమని హెచ్చరించారు. ఆస్తులకు రక్షణ లేని కొత్త భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలి. ప్రజల ఆస్తులకు రక్షణ లేని భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలి. మేము నర్సాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులందరం గత కొన్ని నెలలుగా ఒక ఉద్యమాన్ని, ఒక నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కుల చట్టం అనే పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని అమలు చేయాలని కూడా జీవో కూడా అమలు చేసింది. అయితే ఈ చట్టాన్ని అమలు చేసినట్లయితే ప్రజల ఆస్తులకి భద్రత లేకుండా పోతుందన్న ఉద్దేశంతో మేము న్యాయవాదులుగా ప్రజల్ని చైతన్యపరచడానికి దీనిలో ఉన్నటువంటి లొసుకులన్నింటిని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం చాలా కాలం నుంచి, అలాగే ప్రజలకు కూడా చైతన్యపరుస్తున్నాం. ఇది మేము ఒక్కరమే కాదు, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రజానీకం, అలాగే న్యాయవాదులు అందరూ కూడా ఉద్యమాలు చేస్తున్నారు, రైతులు చేస్తున్నారు, రైతు సంఘాలు చేస్తున్నాయి, వివిధ రాజకీయ పార్టీలు కూడా చేస్తున్నాయి. తక్షణమే ఈ చట్టం రద్దు చేయమని కోరుతున్నాం. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఈ చట్టాన్ని రద్దు చేయడం కోసం కానీ ఏదైనా ఆలోచన చేస్తున్నట్టుగానే ఇప్పటి వరకు కూడా ఇటువంటి ప్రకటన కూడా చేయలేదు. అయినా అందువల్లనే మేము ప్రజల్ని చైతన్యపరచడంతో పాటు
ఈ ఉద్యమాన్ని చట్టం రద్దయ్యే వరకు కూడా కొనసాగించాలని కూడా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతున్నాం, సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆనాడు దేశంలో మన స్వాతంత్రానికి సంపాదించిన గాంధీజీ చనిపోయినప్పుడు ఏ విధంగా అయితే బాధపడ్డారో, ఈ రోజు ఈ చట్టం అమల్లోకి రావడంతో, ఈ చట్టాన్ని రూపకల్పన చేయడంతో ప్రజలు అంతే ఇబ్బంది పడుతున్నారు, అంతే బాధపడుతున్నారన్న విషయాన్ని మా న్యాయవాదుల సంఘం తరపున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఎందుచేతంటే ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే గనక న్యాయస్థానాల్ని పక్కన పెట్టి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థని, అంటే గనక రాజకీయ నాయకుల చేతుల్లో ఉండేటువంటి ఉద్యోగస్తుల చేతుల్లోకి మీ ఆస్తులు, భూములు, మీ పట్టాలు మొత్తం అన్నీ కూడా వారి చేతుల్లోకి పోతాయి. ఎప్పుడైతే మీ ఆస్తులు, భూములు, పట్టాలు ఈ న్యాయ వ్యవస్థ నుంచి, పరిధి నుంచి ఈ ఉద్యోగ వ్యవస్థలోకి వెళ్లిపోయినాయో మీరు రాజకీయ నాయకులు చెప్పినట్టు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. ఎన్ని కోట్లు వసూలు చేశారు? ఒక శ్వేతపత్రం ఇవ్వాలి. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.